భారతదేశం అనేక మతాలు అనేక ఆచారాల నిలయం. ఇక్కడ జరుపుకునే కొన్ని పండుగలు సర్వమత సమ్మేళనానికి నిదర్శనాలు. ఉగాది కూడా అందులో ఒకటి. కడపలో ఉగాది వేడుక హిందూ ముస్లింల సఖ్యతకు వేదిక. ఏటుగా కడపలో ముస్లింలు తెలుగువారి తొలి ఏడాదిని ఘనంగా జరుపుకుంటున్నారు. వెంకన్న ఆలయానికి వెళ్లి ఆశీస్సులు తీసుకుంటారు. కడపలో అరుదైన ఉగాది సంగమం, హిందూ ముస్లిం ఐక్యతకు నిదర్శనం. ఉగాది నాడు వెంకన్న సన్నిధిలో ముస్లిం భక్తుల సందడి. కడప లక్ష్మీ వెంకటేశ్వరుని ఆలయానికి వేకువజాము నుంచి ముస్లిం భక్తులు భారీ సంఖ్యలో చేరుకుంటారు. ఆ రోజున స్వామివారిని దర్శించుకుని కొబ్బరికాయలు కొట్టి తమ మొక్కులు తీర్చుకుంటారు. అంతేకాదు, ఇక్కడ వెంకన్నకు ఉప్పు పప్పు చింతపండు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ముస్లింలు వెంకన్న ఆలయానికి రావడం వెనుక చారిత్రక నేపథ్యం ఉంది. శ్రీవారు బీబీ నాంజారిని వివాహం చేసుకోవడంతో హిందూ ముస్లింలకు బంధుత్వం ఏర్పడింది. అందుకే ముస్లింలు వెంకటేశ్వర స్వామిని అల్లునిగా భావిస్తారు. ఉగాది రోజున ప్రత్యేకంగా వెంకన్న ఆలయానికి వెళ్లి తమ అల్లునికి పండుగకి ఇంటికి ఆహ్వానిస్తూ మొక్కుకుంటారు. కడప ఆలయానికి చిత్తూరు అనంతపురం జిల్లాల నుంచి కూడా భారీగా ముస్లింలు తరలివస్తారు. ఆ రోజు ఆలయంలో ఉగాది పచ్చడిని ప్రసాదంగా స్వీకరిస్తారు. ఉగాది రోజున హిందూ భక్తుల కంటే కూడా ముస్లిం భక్తులే ఎక్కువగా కనిపించడం ఈ ఆలయ ప్రత్యేకత.